Thank you.
ధ్యానంలో వచ్చే అన్ని అనుభవాలను గమనిస్తూ అలాగే మనం ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం మాస్టర్స్. ఆఖరి 10 నిమిషాలు Thank you.
2 minutes masters. కళ్ళు మూసి ఉంచి సహజస్థితిలోకి వద్దాం. ధ్యాన స్థితిలో ఉండి మన చుట్టూ జరుగుతున్న ఇవన్నీ గమనిస్తూ వద్దాం. కళ్ళు తీయద్దండి మాస్టర్స్. చక్కగా మన చుట్టూ ఉన్న ప్రకృతిని అన్నిటినీ కూడా గమనిస్తూ వద్దాం మాస్టర్స్. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి సహజ స్థితికి వద్దాము. లాస్ట్ 30 seconds మాస్టర్స్. ఆఖరి 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చాలా నెమ్మదిగా 2 చేతులను విడదీసి మన 2 కళ్ళ పైన ఉంచుదాం మాస్టర్స్. అలాగే 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1. చాలా నెమ్మదిగా మన చేతుల్ని కళ్ళ నుంచి దూరం చేస్తూ ఆ చేతి హస్తాల్ని చూస్తూ కళ్ళని ఓపెన్ చేద్దాం మాస్టర్స్. చాలా అద్భుతమైన ధ్యానాన్ని మనం ఇంతసేపు చేశాం మాస్టర్స్. ఈ అద్భుతమైన ధ్యానానికి సహకరించిన మన గురువుగారు, హాస్టల్ మాస్టర్స్, మరియు అలాగే ప్రకృతి మాతకు, మరియు అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ చెప్పండి. ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని ఇంతసేపు మనం చేసుకున్నాం. ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల ఏంటి లాభాలు అని చాలా వరకు మనకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ధ్యానం వల్ల ఏంటి లాభాలు, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం తర్వాతే ఎందుకు జ్ఞానం పొందాలి, ఈ ప్రశ్న మనకు అరైజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి. ఆ వాటర్ బాటిల్లో మనం తాగే నీరు నింపుకోవాలి. మరి దాన్ని శుభ్రపరిచి నింపుకుంటామా, లేకపోతే ఎలా ఉంటే అలానే నింపుకుంటామా? శుభ్రపరిచే కదా నింపుకుంటాము, ఎందుకంటే అది ఎలా పడితే అలా ఉంటే మనము ఆ నీళ్ళని తాగలేము, తాగడానికి అది యోగ్యనీయం కాదు అని మనం అనుకుంటాము కదా. అందుకనే ఆ వాటర్ బాటిల్ని చక్కగా శుభ్రం చేసుకుని మరి మనం ఆ నీళ్లు నింపుకుని తాగుతాం అన్నమాట. అలాగే మరి ఈ మన దేహంలో ప్రతినిత్యం ఎన్నో పనులు చేస్తుంటాం. భౌతిక పరంగా ఎన్నో పనులు చేసుకుంటున్నప్పుడు అవి మానసిక పరంగా మన మనసులో కానీ మన మెదడులో కానీ కొన్ని ఇంప్రెషన్స్ అన్నది వదులుతూ ఉంటుంది.
అంటే దాని తాలూకు ఛాయలు, అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. సో ఇలా మనకు అవసరమైనవి మనకు అవసరం కానివి అన్నీ కూడా మన మనసులో, మన బుద్ధిలో, మరి మన దేహంలో ఇమిడిపోయినప్పుడు అలానే మనం జ్ఞానం పొందితే దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే స్థితిలో ఉంటామా? దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటామా? ఏది చెప్పినా కూడా మనకు మరి సరిగ్గా రిసీవ్ చేసుకోగలమా అన్న ఒక ప్రశ్న ఉండనే ఉంటుంది. అందుకనే ధ్యానం ద్వారా, ధ్యానం ఏవైతే చేస్తామో ధ్యానం ద్వారా మనం ఆ బుద్ధిని, మనసుని, మరి దేహాన్ని శుద్ధి చేసుకుంటాం అన్నమాట. ధ్యానం చేసేటప్పుడు మనకు కాయోపాసన, చిత్తోపాసన, విపాసన. కాయోపాసన అంటే ముందు మన దేహంలో మనకు అవసరం కానివి, సరికానివి ఏవైతే ఉన్నాయో ధ్యానం ద్వారా కాయోపాసన జరగడం అవుతుంది. ధ్యానంలో అనుభవాలు పొందుతూ ఉంటాం కదా మనం, మరి ఒళ్ళు నొప్పులు రావడం కానీ, లేదా దురద పెట్టడం కానీ, లేదా విపరీతంగా లాగేసినట్టు అవడం కానీ, ఇవన్నీ ఏంటంటే అనంతమైన విశ్వ చైతన్యం బ్రహ్మరంధ్రం నుండి మనలోకి ప్రవేశించినప్పుడు మన దేహ శుద్ధి జరుగుతుంది, నాడీ శుద్ధి జరుగుతుంది. అలా జరిగే ప్రక్రియనే మనం కాయోపాసన అంటాం అన్నమాట. ఒకసారి దేహం శుద్ధి అయింది అంటే మళ్ళా అవడం అన్నది చిత్తోపాసన. చిత్తోపాసన అంటే మన మెదడులో ఉన్న, మన మనసులో ఉన్న అనేకానేక ఆలోచనలు, అనేకానేక సంగతులు, అవన్నీ మనకు అనవసరం అసలు, అవన్నీ కూడా సరి చేయడం అన్నది. ఆ ఆ ఒక మనకు సరికాని ఒక విచారాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి రిలీజ్ వాటి నుంచి మనం అవన్నీ కూడా మన నుంచి మనం రిలీజ్ చేస్తామన్నమాట. చూడండి, మనం ధ్యానం చేసేటప్పుడు శూన్య స్థితిలోకి చేరుకోవాలి అంటాం. శూన్య స్థితిలోకి చేరుకోవాలి అంటే ఏంటి? శూన్య స్థితిలో అంటే ఎటువంటి ఆలోచన లేకపోవడం, ఆలోచన రాహిత్య స్థితి అన్నమాట. అంటే జీరో స్టేట్, ఏ థాట్స్ కూడా లేని స్థితిలో ఉంటాం. ఏ థాట్స్ కూడా లేని స్థితిలో ఉన్నామంటే అది చిత్తోపాసనే కదా. మనం థాట్స్ వెంబడి పరిగెట్టట్లేదు కదా, అక్కడే ఆగి మన శ్వాస మీద మనం గమనాన్ని ఉంచుతున్నాం అన్నమాట. అలాగే ఎప్పుడైతే కాయోపాసన, చిత్తోపాసన జరుగుతుందో అది విపసనకు దారి తీస్తుంది అన్నమాట. విపసన అంటే ఏంటి? మనలో ఉన్న చైతన్యంతో అనుసంధానమయ్యి జ్ఞాన నేత్రం తెరవడం, తెరబడవడం. ఈ జ్ఞాన నేత్రం తెరబడవడం అంటే మన ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవ్వడం. మన ఈ బ్రుకుట భాగంలో ఆజ్ఞాచక్రం ఏదైతే ఉంటుందో ఆ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవడం, సత్యాన్ని దర్శించగల స్థితికి మనం చేరుకోగలడం అని. సో ఈ మూడు జరుగుతుంది ఎప్పుడు? ధ్యానం చేసేటప్పుడు. ఇంత జరిగాక మనం జ్ఞానాన్ని పొందామనుకోండి, ఎంత అద్భుతంగా దాన్ని స్వీకరించగలం, ఎంత అద్భుతంగా దాన్ని అర్థం చేసుకోగలం. చాలా వరకు ఎలా అంటే జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉంటాం, ఆచరించలేకపోతూ ఉంటాం. కానీ సరిగ్గా మనకు అర్థమైనప్పుడే కదా ఆచరణలో కూడా పెట్టడానికి సాధ్యమవుతుంది. ఆచరణలో పెట్టాలన్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసే థాట్స్ లేకుంటేనే కదా చక్కగా, ఇంకా చక్కగా దాన్ని అనుసరించడానికి వీలు పడుతుంది. అందుకని ధ్యానం ముందు ప్రాముఖ్యం. అందుకనే ఏదైనా సరే వర్క్ చేయడానికంటే ముందు, వర్క్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ధ్యానాన్ని మనం చేస్తూనే ఉండాలి మాస్టర్స్. ధ్యానంతోనే ప్రతి ఒక్కటి కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. మరైతే చక్కగా ఇవాళ మనం ఒక నిమిషం మాస్టర్స్. మాస్టర్స్ దయచేసి మీరు క్లాస్ వినేటప్పుడు మొబైల్ గురించి కొంచెం కాస్త గమనం ఉంచండి మాస్టర్స్. మీకు తెలియకుండా అది అన్మ్యూట్ అయిపోతూ ఉంటుంది. మనం సెషన్ లో సరిగా డిస్టర్బెన్స్ వస్తే సరిగా విజమ్ షేర్ చేయడానికి అవ్వదు మాస్టర్స్. దయచేసి దాన్ని గమనించండి.
సో ఈరోజు చక్కగా మనం భయాన్ని జయిస్తే ఇక ఉండేదంతా కూడా అందమైన జీవితమే అన్న ఒక విచారం తెలుసుకుందాం మాస్టర్స్. ఇది సాధారణంగా మనకు తెలిసిందే, ఎటువంటి భయాలు ఉంటాయో ఆ భయాలన్నీ కూడా జయిస్తే మనకు ఖచ్చితంగా ఉండడం అన్నది అద్భుతమైన జీవితమే. మరి భయాలు ఎందుకు ఉద్భవిస్తాయి? ఇది ముఖ్యమైన విషయం. ఒకానొక సందర్భంలో ఒక ఆత్మ జన్మ తీసుకోవాలి భూమి మీద అంటే తను ఆత్మ ప్రాణాళికతోనే జన్మ తీసుకుంటుంది. ఆత్మ ప్రాణాళిక అంటే ఏంటి? నేను ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ఎటువంటి అనుభవాలు పొందాలి, నా ఆత్మ పురోగమన కు ఎటువంటి సిచ్యుయేషన్స్ ఉంటే, ఎటువంటి అనుభవాలు ఉంటే, ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి పరిస్థితులతో నేనుంటే ఆ ఒక అనుభవాన్ని నేను పొందగలను. అందుకనే చక్కగా తల్లిదండ్రుల్ని ఎంచుకుంటారు, తోబుట్టుల్ని ఎంచుకుంటారు, వాళ్ళు ఎవరితో ఉండాలి స్నేహితుల్ని ఎంచుకుంటారు, వాళ్ళు ఎవరితో ఉండాలి ఆ ఒక రిలేషన్స్ ని కూడా ఎంచుకుంటారు, ప్రతి ఒక్కరిని కూడా ఎంచుకుంటారు, ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఎంచుకుంటారు. పలానా పరిస్థితి నాకు ఉద్భవిస్తేనే, నేను భూలోకంలో ఉన్నప్పుడు పలానా పరిస్థితి ఉద్భవిస్తేనే నేను ఆ ఒక అనుభవం పొందగలను, ఆ అనుభవం పొందితేనే నా ఆత్మ పురోగమన సాధ్యపడుతుంది, నా ఆత్మ పురోగమన సాధ్యపడితేనే నేను ఆత్మస్థితి నుంచి పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాను, సంపూర్ణమవుతాను, పరిపూర్ణమవుతాను, పరమాత్మ స్థితిలో ఉన్నానంటే ఇంకా నేను మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. జన్మ ఎందుకు తీసుకుంటాను? అనుభవాలు పొందడానికి. ఎన్నో అనుభవాలు పొంది నేను పూర్ణాత్మ అయ్యానంటే మళ్ళీ నేను ఎందుకు జన్మ తీసుకోవాలి? అప్పుడు ఇచ్చా జన్మ శక్తిలో ఉంటారన్నమాట. అంటే నలుగురికి ఈ ఒక భూమి మీద మానవాళికు సహాయపడేలా, గైడ్ చేసేలా ఏవైనా వాళ్ళు జన్మ తీసుకోవాలంటే మాత్రమే జన్మ తీసుకుంటారు, లేదంటే తీసుకోరన్నమాట. మనము మహా మహనీయులు అని మాట్లాడతాం కదా, రమణ మహర్షి కాని లేదా పరమహంస గారు కానీ, వీళ్ళంతా కూడా కారణ జన్మలు. కారణం అంటే ఏదో ఒక కారణం మీద జన్మ తీసుకున్నారు. వాళ్ళు వాళ్ళు పూర్ణాత్మ పరిపూర్ణం వైపు ఆల్రెడీ వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఇక్కడ జీవించే విధానాలను చూసి మనం ఎవరైతే ఇంకా ఆత్మ పురోగమన స్థితిలో ఉన్నామో వాళ్ళని చూసి ఆ అనుభవాల్ని రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళని చూస్తూ ఎలా ఉండాలి అన్న ఒక సత్యం నేర్చుకోవాలన్న కారణంతో, వాళ్ళు గైడెన్స్ మనకి ఇవ్వాలన్న కారణంతో వాళ్ళు జన్మ తీసుకుంటారు. అందుకనే కారణ జన్మలు, ఏదో ఒక కారణం బట్టి జన్మ తీసుకుంటున్నారు కాబట్టి కారణ జన్మలు. కానీ ఆ స్థితికి వెళ్ళాలంటే మనకు జన్మలు ఉండాలి, ఆ జన్మల్లో మనం అనుభవాలు పొందాలి, ఆ అనుభవాలు పొందాలంటే మనం ఆత్మ ప్రణాళిక రాసుకుంటాం అన్నమాట. దీన్నే మనం సోల్ అగ్రిమెంట్ అని చెప్తాము, సోల్ కాంట్రాక్ట్స్ అని చెప్తాము, సోల్ ప్లాన్ అని కూడా చెప్తూ ఉంటాం. సోల్ ప్లాన్ అంటే నేను ఎలా ఉండాలి భూమి మీద అన్న ఒక విషయం నేను రాసుకున్నట్టయితే, నా నేను ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఎలాంటి అనుభవాలు పొందాలి, నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అని రాసుకున్నట్టే అది సోల్ ప్లాన్ అవుతుంది. ఇక సోల్ అగ్రిమెంట్ లేదా సోల్ కాంట్రాక్ట్ అన్నప్పుడు నాకు ఏ సోల్స్ ద్వారా అయితే అనుభవాలు లేదా పరిస్థితులు బట్టి అనుభవాలు రావాలనుకుంటున్నానో ఆ సోల్స్ తో నేను కమ్యూనికేట్ చేసుకుని ఫలానా ఎక్స్పీరియన్స్ నీ వల్ల నాకు ఈ జన్మలో రావాలి, నువ్వు నాకు అందు గురించి సహాయం చేయాలి అని ఆ సోల్తో కమ్యూనికేట్ చేసుకుని ఆ ఇద్దరు సోల్స్ ఆ జన్మలో ఆ ఒక జన్మని తీసుకున్నారంటే అది సోల్ అగ్రిమెంట్ ద్వారా లేదా సోల్ కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళు జన్మ తీసుకున్నట్టు అవుతుంది. సో ఇలాగా ఒకనొక ఆత్మ తన అనుభవాల్ని పొందడానికి ఈ ఒక భూమి మీద జన్మ తీసుకుంటుంది. అలా జన్మ తీసుకున్నప్పుడు, జన్మ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తికి, ఒక మానవునికి అనేక విషయాలపైన భయాలు ఉంటాయి. ఎటువంటి భయాలు ఉంటాయి? అమ్మో నాకు జబ్బు చేస్తే నేనేం చేయను, భయం. అమ్మో నీళ్ళ నాకు భయం. అమ్మో ఎత్త నాకు భయం. అయ్యో నాకు ఆరోగ్య పరిస్థితులు విషమిస్తే నాకు భయం. దేనికి ఉండదండి భయం? ప్రతి దానికి భయమే ఉంటుంది. పిల్లల నా మాట వినకపోతే నేనేం చేయాలి? భయం. పరీక్షల్లో చక్కగా మార్కులు రాలేదంటే ఏం చేయాలి? భయం. నేను సంపాదిస్తున్నాను ఉన్నింది ఉన్నట్టుగానే నాకు నా ఒక ఉద్యోగం పోయిందంటే ఏం చేయాలి? భయం. మరి ఆఖర్భ శ్రీమంతులకు నేను
పేదవాడిని అయిపోతే ఎలా బతకాలి? భయం. ప్రతి ఒక్క విషయంలో కూడా భయం ఉండే ఉంటుంది, ఉండనే ఉంటుంది. భయం లేకుండా ఎవరైనా ఉన్నావా అంటే లేదు. భయం ఎందుకు ఏర్పడింది? అనుభవం తీసుకోవడం గురించే భయం ఏర్పడింది. అంటే నేను ఇప్పుడు హైయెస్ట్ స్టేట్స్ లో ఉన్నాను, ఆగర్భ శ్రీమంత స్థితిలో ఉన్నాను. నేను అనుభవం, ఆ అనుభవం పొందడానికి వచ్చాను. కానీ ఆ అనుభవానికి విరుద్ధంగా పరిస్థితి ఎదురైతే నేను ఏం చేయాలి అన్న ఒక భయం ఉండనే ఉంటుంది. ఆ అలాంటి భయాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి భయాల్ని మనం దాటితే చాలా అద్భుతమైన జీవితం ఉంటుంది. మరి ఆ భయాల్ని దాటడం ఎలా? ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా వరకు ఇంకొన్ని భయాలు ఎలా ఎస్టాబ్లిష్ అయి ఉంటాయంటే, కొంతమందికి ఎత్తు హైట్స్ వెళ్తే భయం వేస్తూ ఉంటుంది. హైట్ లో నిలబడి కిందన చూస్తే భయపడుతూ ఉంటారు. మరి నీళ్లను చూస్తే భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు గత జన్మలో ఆ ఒక్క విధంగా బాడీ వెకేట్ చేసి ఉంటారు. అందుకనే వాళ్ళకు అది రిజిస్టర్ అయి ఉంటుంది. దాన్ని క్లియర్ చేసుకోవాలని మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుని ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక వ్యక్తి తన గత జన్మలో నీళ్లలో పడి చనిపోయి ఉంటారు. అప్పుడు నీళ్లలో పడి చనిపోయినప్పుడు వాళ్ళకి ఏమై ఉంటుంది? నీళ్ల ద్వారా నా ప్రాణం పోయింది కాబట్టి, ప్రాణం పోయింది అంటే నేను ఈ బాడీ వెకేట్ చేశాను కాబట్టి నాకు నీళ్ళంటే భయం. కానీ ఏదో ఒక చిన్న భయంతో నేను హయ్యర్ వరల్డ్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు మొత్తం స్కాన్ చేస్తారు మనల్ని. స్కాన్ చేసి నీలో ఈ బ్లాక్ ఉండిపోయింది, పోయి క్లియర్ చేసుకోరా అప్పు అని చెప్తారు. అంటే మనలో ఏ బ్లాక్ లేనప్పుడే వాళ్ళు మనల్ని, మనం హయ్యర్ హయ్యర్ స్టేజెస్ కి వెళ్ళగలనండి. ఒకవేళ ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయి అనుకోండి, వెళ్ళు వెళ్ళి క్లియర్ చేసుకుని రా అప్పు అని చెప్తారనమాట. సో ఆ బ్లాక్ ఏ బ్లాక్? నీళ్ళ వల్ల నేను మరణించాను అన్న ఒక బ్లాక్, ఈ బాడీ వెకేట్ చేశాను అన్న ఒక బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ ని నేను క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మలో ఈ ఒక ఇంకో జన్మ తీసుకుంటానన్నమాట. ఈ జన్మలో ఏం చేస్తాను? ఆ సోల్ ప్లాన్ అర్థం చేసుకోవాలి. ధ్యానం చేయలేదంటే మనకి ఎలా తెలుస్తుందండి మన సోల్ ప్లాన్ ఏంటో? ఎలా తెలీదు. కానీ ఆ సోల్ ప్లాన్ తెలిసినప్పుడు ఓకే, నీళ్ళు అన్న అంశం భయం, నేను దాని గురించి ఆ ఒక బ్లాక్ ని రిమూవ్ చేసుకోవాలి, ఆ భయాన్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేయడం అంటే ఏంటి? ఆ భయాన్ని జయించడం. భయాన్ని ఎప్పుడు జయించగలం? ఎందుకు నేను ఈ జన్మ తీసుకున్నాను ఒక సత్యం నాకు బోధపడినప్పుడు నేను ఆ ఒక భయాన్ని జయించగలను. లోపసంగీరంప వాళ్ళ ఒక బుక్స్ లో చాలా అద్భుతంగా మరణానంతర జీవనం అన్న ఒక కాన్సెప్ట్ చెప్పారు. మరణం తర్వాత జీవనం ఎలా ఉంటుంది అన్న ఒక సత్యం మనకు తెలిసిందంటే, ఈ ఒక భూమి మీద మనం ఏవైతే చూస్తున్నామో మనకి ఎందుకండి అంత భయాలు ఉంటాయి? మరణం తర్వాత మన జీవనం ఎలా ఉంటుందో మనకు తెలిసినట్టయితే, ఆ సత్యం మనకు బోధపడినట్టయితే మనకి ఎందుకు భయాలు ఉంటాయి? ఖచ్చితంగా భయాలు ఉండవు. నేను అప్పుడు ఆ వాటర్ వల్ల నేను నా ఒక బాడీని వెకేట్ చేశాను. కానీ ఇప్పుడు అందు గురించే నాకు ఆ ఒక బ్లాక్ అన్నది ఏర్పడింది. ధ్యానం చేస్తూ నాకు ఈ అనుభవం ఏదైతే ఉందో, ఆ అనుభవం నేను దాన్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఈ భయం నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను అన్న ఒక థాట్ పెట్టి మనం ధ్యానం చేశామంటే, ఖచ్చితంగా ఆ స్థితి నుంచి బయటపడతాం. అంటే బ్లాక్ ని రిమూవ్ చేసుకోగలుగుతున్నాం. ఎప్పటి వరకు మనం భయాల నుంచి బయటపడమా అంటే, మనం ఆత్మ పదార్థం అన్న ఒక సత్యాన్ని అర్థం చేసుకునే వరకు మనం భయాల నుంచి బయటపడమండి. అంటే ఆ భయాన్ని మనం సాధించం. భయాలుంటేనే మనం అందమైన జీవితాన్ని చూడగలం. ఎటువంటి భయం లేదు, దేని గురించి ఆలోచన లేదు, ఎటువంటి భయం లేదు అంటే, ఇప్పుడు అందరూ కూడా ధ్యానంలోకి వచ్చాము. ఎందుకు వచ్చాం ధ్యానంలోకి? మనం ప్రశ్న వేసుకున్నట్టయితే ఎందుకు వచ్చాం ధ్యానంలోకి? ఫలానా ఫలానా ఉన్నాయి, వాటిని దాటాలనే నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ భయాలు ఉండబట్టే కదా ఇక్కడ దాకా వచ్చాము. ఆ భయాలు లేకుండా ఉంటే మనం ఇవన్నీ చూసేవాళ్ళమా, ఇలా వచ్చేవాళ్ళమా? ఖచ్చితంగా లేదు కదా. అందుకని భయాలు ఖచ్చితంగా ఉండాలి, కానీ వాటిని జయించే మార్గం మనం చూసుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మనం ఆత్మ పదార్థం అన్న ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు. ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను మాస్టర్స్. నాకు చాలా చాలా ఇష్టమైన ఒక
కథ ఇది. ప్రతి సెషన్లో కూడా ఖచ్చితంగా మిస్ చేయకుండా చెప్తూ ఉంటాను నేను. ఒక రాజు చాలా అద్భుతంగా తను జీవనాన్ని సాగిస్తున్నాడు. మరేమో ఆ రాజుకు 4 భార్యలు, 4 ఆమెను చాలా చాలా అంటే చాలా అద్భుతంగా చూసుకుంటున్నాడు. ఆవిడ ఏ దడిగినా లేదనకుండా నెక్స్ట్ మూమెంట్కే తెచ్చిచ్చేస్తాడు అనమాట. ఆవిడని చాలా కోమలంగా అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు అనమాట. అంటే ఆవిడకి ఏం అసలు ఇబ్బంది కలగకూడదు అలా చూసుకుంటున్నాడు. మరి ప్రొటెక్టివ్ గా ఉన్నాడు అనమాట. మరి ఇక మూడో భార్యని ఎలా అంటే 4 లోకి తీసుకెళ్ళడం, గర్వంగా చెప్పుకోవడం, చూడు నా భార్య అని. అసలు ఎవరైనా అడిగినా అడగకపోయినా సరే, ప్రతి ఒక్క తను ఎక్కడ బయటికి వెళ్ళినా ఎవరు తన ఇంటికి వచ్చినా కూడా సరే గర్వంగా చెప్పుకునేవాడు అనమాట, చూయించి చూడు నా భార్య అని. మరి అలాగే ఇక రెండో భార్య ఎలా అంటే, తనకి ఏదే ఒక సమస్య వచ్చినా కూడా తనకు ఏదే ఒక సమస్య వచ్చినా కూడా తను ఆ రెండో భార్య దగ్గర సలహాలకు వెళ్ళేవాడు అనమాట. ఫలానా ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి తనతో డిస్కస్ చేయడం. అది ఒక పాజిటివ్ గురించి అయినా సరే, నెగిటివ్ గురించి అయినా సరే, ఏదైనా సరే రెండో భార్య దగ్గర డిస్కస్ చేయడం. ఇక మొదటి భార్య, ఆవిడ అసలు ఉందో లేదో కూడా పట్టించుకునేవాడు కాదు, అస్సలు పట్టించుకునేవాడు కాదు. మరి ఇలానే తను అద్భుతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకనొక రోజు తనకు బోధపడింది తను ఎక్కువ రోజులు ఇక ఈ భూమి మీద ఉండడని, అంటే బాడీ వెకేట్ చేయాల్సిన సమయం వచ్చిందని. మరి అయితే బాడీ వెకేట్ చేయాలి, నేను ఒక్కడే ఎందుకు వెళ్ళాలి, నాకు ఒక్కడే వెళ్ళడానికి అక్కడ ఎలా ఉంటుందేమో తెలీదు, నాకు భయంగా ఉంది, నేను నాతో పాటు నా భార్యల్ని కూడా తీసుకెళ్ళాలి. అందుకని ముందుగా చాలా అపురూపంగా కోమలంగా చూసుకుంటున్న 4వ భార్యని పిలిపిస్తాడనమాట. పిలిపించి అడుగుతాడు, నేను నిన్ను ఎంతో చక్కగా చూసుకున్నాను కదా, మరి నన్ను వదిలేసి నువ్వు ఎలా ఉంటావు, నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు ఏదోలా ఉంది, నువ్వు కూడా నాతో వచ్చేసేయి, అంటే నేను బాడీ వెకేట్ చేస్తున్నాను నాతో పాటు నువ్వు కూడా బాడీ వికెట్ చేసి నాతో పాటు వచ్చేసేయి. 4వ భార్య, అదేంటి ఎలా అడుగుతున్నారు, మీరు లేకపోతే నేను లేను, అవును ఒప్పుకుంటాను, కానీ నేను మాత్రం మీతో పాటు రాను, నేను నా బాడీ వికెట్ చేయలేను మీతో పాటు అని చేతులెత్తేసింది. ఈయనకేమో మరి ఏంటిది ఇంత అద్భుతంగా చూసుకున్నాను తన్ని, తనే సర్వస్వం అని జీవించాను, కానీ తను నేను బాడీ వేకేట్ చేస్తుంటే నాతో పాటు రా అంటే రానంటుందే, డీలా పడిపోతాడు. సరే ఈవిడ రాకపోతే ఏమి, చాలా కోమలంగా చూసుకున్నాను, రావడానికి భయపడుతుందో ఏమో మరి, సరేలే 3వ భార్యను అడుగుదాము అని 3వ భార్యను పిలిపిస్తాడు. చెప్తాడు మళ్ళీ అలాగే, నేను బాడీ వేకేట్ చేస్తున్నాను నాతో పాటు నువ్వు కూడా వస్తావా, నువ్వే కదా నా రిప్రజెంటేషన్, నిన్నే కదా నేను గర్వంగా చెప్పుకున్నాను నా భార్య భార్య అని, నువ్వు నాతో పాటు రావాలి అని. ఆవిడైతే మరీ ఘోరంగా సమాధానం చెప్పింది, చచ్చేవాడి నువ్వు చచ్చిపో, నేనెందుకు చచ్చిపోవాలి నీతో పాటు, నువ్వు కాకపోతే ఇంకోటి దొరుకుతాడు నాకు, ఇంకోటితే వెళ్ళిపోతాను నేను, నేనైతే అస్సలు రాను అని మరీ కఠినంగా దారుణంగా సమాధానం చెప్పింది. ఆ రాజుకైతే ఇంక అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియలేదు, చాలా గాబరా పడిపోయాడు, ఏంటిది ఇలా మాట్లాడుతోంది అని. సరే ఇంకా ఆఖరి ప్రయత్నం చేయనే చేద్దాం, 2వ భార్యని పిలిచి 2వ భార్యని అడుగుతాడు. 2వ భార్య కాస్త సమాధాన పరిచేలా ఆన్సర్ ఇస్తుంది, కాకపోతే ఆవిడ వెళ్ళదు. ఏం సమాధానం చెప్తుంది అంటే, మీరు కోరుకుంటున్నారు నేను మీతో పాటు రావాలని, కానీ నేను మీతో పాటు రాలేను, మీ చితి దాకా రావచ్చేమో అంతేగాని నేను చితి ఎక్కి మీతో పాటు దహనం అదవ్వదు, నేను రాలేను, నన్ను మన్నించండి అని అడుగుతుంది. సరే చాలా అపురూపంగా అద్భుతంగా చూసుకున్న 3 భార్యలు కూడా రానంటే రా, నేను రానంటే నేను రానని అనేశారు. ఇంకా మొదటి భార్య అసలు ఉందో లేదో పట్టించుకోలేదు ఏనాడు, ఆవిడ ఎలా ఉందో ఏంటి అసలు తెలీదు,
ఆవిడని అడిగితే మరీ విడ్డూరంగా ఉంటుంది, ఇంత బాగా చూసుకున్న వాళ్ళే రానన్నారు, ఇంకా ఆవిడేమొస్తుంది, ఆవిడని అడిగి ఏం యూజు, నేను ఏం అడగను అని సైలెంట్ అయిపోయాడు. కానీ ఆయన ఎక్స్పెక్టే చేయలేదు మొదటి భార్య పరిగెత్తొచ్చి, మీరు లేకపోతే నేను లేను, మీతో పాటే నేను కూడా, మీరు ఉంటేనే నేను ఉంటాను, మీరు లేదంటే నేను లేను, నా అస్తిత్వమే లేదు అసలు, నేను మీతో పాటు వస్తాను అని అంటుంది. ఈయనకేమో మరి ఆశ్చర్యం, ఏంట్రా ఇది ఈ ముగ్గురిని ఇంతలా చూసుకున్నాను, వాళ్ళు అసలు రానంటే రానంటారు, కానీ ఈవిడ అసలు పట్టించుకోనే లేదు నేను ఎప్పుడు కూడా, కానీ ఈవిడ వస్తానంటోంది నాతో అని. మాస్టర్స్, ఆ రాజుగారికి ఎలాగైతే నలుగురు భార్యలు ఉన్నారో అలాగే మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా నలుగురు భార్యలు ఉన్నారు. ఏంటండి పొద్దున పొద్దున్నే నలుగురు భార్యలు అంటున్నారు అని అనుకోవచ్చు, కానీ ఆ నలుగురు భార్యలు ఎవరెవరు అంటే, మొదట నాలుగవ భార్య మనం ఎప్పుడు కూడా చాలా చాలా కేర్ చేసే మన స్కిన్, చర్మ సౌందర్యం ఎంత ఎంతలా గమనిస్తామండి, ఒక చిన్న ఏమది ఇబ్బంది కలగకూడదు, ఒక ర్యాష్ వచ్చినా, ఒక దెబ్బ తగిలినా, మరి ఇంకా ఫంక్షన్స్ అటు ఇటు వెళ్తున్నామంటే ఆ స్కిన్ కేర్ ని అసలు ఇంకా మనం చెప్పలేము. కొంతమంది అయితే ఇంకా పరాకాష్ఠలో ఉంటారు అసలు ప్రతి ఒక్కటి కూడా, కానీ బాడీ వేకేట్ చేసినప్పుడు ఆ చర్మ సౌందర్యం మనతో పాటు ఏమైనా వస్తుందండి? జీవుడు శరీరంలో ఉన్నంత వరకే మనల్ని పేరు పెట్టి పిలుస్తారు. ఒకవేళ జీవుడు ఆ ఒక శరీరం దాటి వెళితే ఈ శరీరాన్ని కేవలం ఒక బాడీ లాగా చూస్తారంతే, ఆ బాడీ మీద ఉన్న చర్మానికి ఏం విలువ ఉందండి? ఇంకా ఏం లేదు. కానీ దాన్ని పట్టుకుని వేలాడతాం, దాని గురించి ఎక్కువ భయపడతాం. అరే ఏమైపోతుందో, అరే ఏమైపోతుందో, దెబ్బ తగిలి, అరే దెబ్బ తగిలింది ఏమైపోయిందో, ఎంత భయపడతాం, ఎంత ఆందోళనకు గురవుతాం. మరి మూడో భార్య ఎవరు అంటే, ఎంత అసలు నలుగురిలో ఎక్కువగా చెప్పుకుంటాం కదా, నేను అక్కడ సైట్ కొన్నా, నేను ఇక్కడ పొలం కొన్నా, నేను ఆయిల్ కట్టించా, నేను ఇంత బంగారం కొన్నా, నేను ఇంత కారు కొన్ ఇలాంటి కారు కొన్నా, అసలు ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు అడగరు అవన్నీ కూడా మనకి సెకండరీ, వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి కనిపించేలాగా చూయించడమో లేదా చెప్పుకోవడమో మనం ఖచ్చితంగా చేస్తామన్నమాట. మరి అంతలా ఆ ఆస్తి మన దగ్గరకు వస్తుంది, మనం తీసుకెళ్తామా అండి? ఖచ్చితంగా లేదే. మనం ఎవరి గురించి అయితే ఆ ఆస్తి అంతా కూడబెట్టి సంపాదించుంటామో అది వాళ్ళకి చేరుతుందో కూడా చేరుతుందో లేదో కూడా మనకు తెలియదు, మనం మంచి బాడీ వెకెట్ చేసిన తర్వాత. కానీ దాని గురించి తపన పడతాం, అరే నా శ్రీ నా ఒక ఈ ఐశ్వర్యం ఉంటుందో లేదో అని దాని గురించి భయపడతాం మనం. మొన్న ఒక ఒక 3 ఇయర్స్ కింద ఫస్ట్ టైం ఈ ఒక కేరళలో కంప్లీట్ ఒక ఫ్లడ్ సిచ్యుయేషన్ వచ్చింది కదండి, ఆ ఒక ఊరు 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 మొత్తం వానిష్ అయిపోయింది అసలు ఫ్లడ్ వచ్చినప్పుడు. ఆ ఊర్లో శ్రీమంతులు వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్క నైట్ ఓవర్ నైట్ అసలు ఇల్లు వాకిలి ఏమి లేకుండా నించున్నారు. దేని గురించి అండి ఎంత తపన పడ్డం, మరి దేని గురించి భయపడ్డం? సరే ఉన్నప్పుడే అలాంటి పరిస్థితి కాదు, లేనప్పుడు మనం అంటే ఈ బాడీ వెకేట్ చేసిన తర్వాత అది ఏమవుతుందో, మనతో పాటు వస్తుందంటే మనతో పాటు రాదు, మనతో పాటు రాని దాని గురించి ఎందుకు భయపడాలి మనం? మరి మరి ఇంకా రెండో ఎవరు, రెండో భార్య ఎవరు అంటే, మనం ఏదైనా సరే మనకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా సలహాల గురించి మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మన బంధువులు స్నేహితుల దగ్గరికి, వాళ్ళు రెండో భార్య. బాడీ వెకేట్ చేసినప్పుడు వాళ్ళు చితి దాకా వస్తారు, చితి ఎక్కి మనతో పాటు కూర్చోరు కదా, అక్కడ దాకే ఆగిపోతుంది. మరి నా కొడుకు నా మాట వింటాడో లేదో, నా కూతురు నా మాట వింటుందో లేదో, మా బంధువులు నన్ను రెస్పెక్ట్ చేస్తారో లేదో, ఇది కూడా చాలా వరకు భయము, చాలా అంటే చాలా వరకు భయం ఉంటుంది చాలా చాలా మందికి. మరి ఆఖరి భార్య ఎవరు అంటే, మనలో ఉన్న ఆత్మ. ఆత్మ లేకుండా ఉంటే మనం ఉన్నట్ట లేనట్ట? ఈ శరీరం ఉంది చక్కగా, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు మీరు వింటున్నారు, నేను మాట్లాడుతుంటే చాలా వరకు ఏలం మెదడు ఫంక్షన్ చేస్తుందండి, అందుకనే మాట వస్తుంది,
సరే, మెదడు ఫంక్షన్ చేస్తుంది అందుకని వినగలుగుతున్నాము. ఓకే, మరి మెదడే శరీరం మొత్తానికి సిగ్నల్స్ ఇస్తోంది, మరి మెదడుకి ఎవరు సిగ్నల్ ఇస్తున్నారు? ఫలానాదే చెయ్యని, ఫలానాదే విను అని మెదడుకి ఎవరు సిగ్నల్ ఇస్తున్నారు? మనలో ఉన్న చైతన్యమే కదా, మనలో ఉన్న ఆత్మే కదా. ఆ ఆత్మ పదార్థాన్ని నేను అని మనం ఎంతవరకు రియలైజ్ అయ్యాం, ఎంతవరకు తెలుసుకున్నాం? ఆ ఒక సత్యం మనకు తెలిసిన రోజు మన ఈ చర్మ సౌందర్యం గురించి భయాలు కానీ, మన ఈ ఆస్తి ఐశ్వర్యం గురించి భయాలు కానీ, మన ఈ రిలేషన్స్ లో ఉన్న భయాలు కానీ, వీటన్నిటిని కూడా చక్కగా జయించగలుగుతాం మాస్టర్స్. చక్కగా అవన్నీ కూడా జయించగలిగితే మనకున్నది ఏంటి? ఇంకా సంతోషమే కదా, ఆనందమైన జీవితమే కదా. మొన్న ఒక చక్కటి ఎగ్జాంపుల్ విన్నాను, అది ఖచ్చితంగా షేర్ చేయనే చేయాలి మీ అందరితో. ఈ రిలేషన్స్ లేకపోతే ఇంకోటి మనసులో బాధలు ఏర్పరచేసుకుంటూ ఉంటాం మనం. ఎలాంటి బాధలు ఏర్పరచుకుంటూ ఉంటామంటే, నా కొడుకు నా మాట వినలేదు, నా కూతురు నా మాట వినలేదు, నా మొగుడు నా మాట వినట్లే, నా భార్య నా మాట వినట్లే, ఇలాంటి బాధలు భయాల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే, నేను ఒక చిన్న డాట్ అనుకోండి, ఆ డాట్ చుట్టూ సర్కిల్స్ వేసేస్తూ ఉంటాం. ఎలాంటి సర్కిల్స్ వేస్తూ ఉంటాం? నేను ఫలానా వ్యక్తి నా మాట వినాలి, అది కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, మొగుడు కావచ్చు, భార్య కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు నా వాళ్ళు అని అనుకున్న తర్వాత నేను నా వాళ్ళు ఒక సర్కిల్ వేసుకున్నాను. మళ్ళీ ఆ సర్కిల్ చుట్టూ ఇంకో సర్కిల్, నా వాళ్ళందరూ కూడా నా మాటే వినాలి, నేను చెప్పినట్టే ఉండాలి, సర్కిల్స్ అలా వేసుకుంటూ పోతుంటాం. మరి నేను నాకెలాగ ఇండివిజువల్ గా ఇలాంటివే అవ్వాలి, ఇలాంటి అనుభవాలే నేను పొందాలి అని ఉంటుందో, వాళ్ళకు కూడా వాళ్ళ సోల్ ప్లాన్ లో అలాంటి అనుభవాలు పొందాలని ఉంటుంది కదా. మరి మన చుట్టే ఎప్పుడు ఎందుకు తిరుగుతారు వాళ్ళు? ఆ డీవియేషన్ అనేది వస్తుంది కదా, ఆ డీవియేషన్ వచ్చినప్పుడు బాధలు మనకు, అరే నా మాట వినట్లేదు, అరే ఏమైపోతుందేమో భయం. కానీ మనము ఏ ఒక పక్షో ఇంకో ఏదో వచ్చి మన మీద రెట్టేసింది అనుకోండి, అరే కాకి నువ్వు నా మీద రెట్టేసావా అని అలానే ఏడుస్తావా? లేదు కదా, చి కాకి రెట్టేసింది, దీన్ని క్లీన్ చేసేసుకోవాలి, అంతే అంతే కదా, అక్కడి వరకే కదా మనం అనుకుంటాము, దాన్ని ఎక్స్టెండ్ చేస్తామా? లేదు కదా. మరి రిలేషన్స్ కి వచ్చేసరికి ఎందుకు అంత ఎక్స్టెన్సివ్? ప్రతిదాన్ని కూడా ఆ సాక్షితత్వ స్థితిలో గమనించగల శక్తి మనం పొందాలి. ఆ సాక్షితత్వ స్థితిలో మనం ఎప్పుడు కూడా ప్రతి అంటే విట్నెస్ చేయాలంతే, ఏది జరిగినా కూడా దాన్ని విట్నెస్ చేయాలంతే, గమనించాలంతే, గమనిస్తూ దాంట్లో నుంచి అనుభవం పొందాలంతే. కానీ దేనికి కూడా రియాక్షన్ ఉండకూడదు, రెస్పాన్సివ్నెస్ ఉండాలి. రియాక్షన్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోవడం, కానీ రెస్పాండ్ అవ్వడం అంటే ఇలా జరుగుతోంది, దేనికి జరుగుతోంది, నేను ఇప్పుడు ఎలా రియా దీనికి నేను ఇప్పుడు దీని నుంచి ఏం తెలుసుకుంటున్నాను, ఇలా ప్రతిదాన్ని కూడా కులంకుశంగా అర్థం చేసుకోగల, ఆలోచించగల స్థితి రెస్పాన్సివ్నెస్ ఇస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు చేయగలుగుతాం, ఏ సమయంలో దీన్ని అడాప్ట్ చేసుకోగలుగుతాం అంటే, మనకు మనం శరీర పదార్థం కాదు ఆత్మ పదార్థం అని తెలిసినప్పుడు మాత్రమే మాస్టర్స్. ఈ ఒక జన్మలో ఈ శరీరంతో పనిపడింది కాబట్టి ఈ శరీరాన్ని నేను ఎంచుకున్నాను, ఈ శరీరంలో నేను ఇలా ఉంటేనే అనుభవాలు పొందాలి కదా అన్న దాని గురించి ఈ శరీరాన్ని తీసుకున్నాను నేను. ఈ ఒక జన్మలో ఫలానా పరిస్థితులు ఉంటేనే నేను నా అనుభవాల్ని పూర్తి చేసుకోవాలన్న ఒక సత్యం నాకు తెలుసు. ఫలానా అనుభవాలు నేను పూర్తి చేసుకోగలను, ఫలానా సిచ్యుయేషన్స్ ఉంటేనే నేను పూర్తి చేసుకోగలను, లేదంటే నేను ఆ అనుభవాన్ని పూర్తి చేసుకోలేను. ఆ అనుభవాన్ని నేను పూర్తి చేసుకోలేదంటే నా ఆత్మ పురోగమనం చెందదు. ఈ సత్యం నాకెప్పుడు తెలుస్తుంది? నేను ఆత్మ పదార్థాన్ని అన్నప్పుడు. అందుకని మాస్టర్స్, చక్కగా ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తూ ఉండడం ద్వారానే మనం ఆత్మ
ఆ ఆత్మతో అనుసంధానం అవ్వాలి అన్న ఒక సత్యం మనకు తెలుస్తుంది. ఆత్మతో అనుసంధానమైనప్పుడు ఫలానా పరిస్థితి ఉండి ఉండి ఒక్కోసారి చాలా చక్కగా ఫినాన్షియల్ స్టేటస్ లో ఉంటారు, మరి ఓవర్ నైట్ వాళ్ళు ఆ సిచ్యుయేషన్ నుంచి కిందకు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఇదైంది, ఎందుకు ఇలా జరిగింది అని ధ్యానంలో కూర్చొని ప్రశ్న వేసినప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు ఆ భయాన్ని జయించినట్టే కదా, భయాలు ఉండాలి కానీ ఆ భయాల్ని జయించే మార్గము తెలిసి ఉండాలి. అప్పుడే అందమైన జీవితాన్ని మనం స్థాపించుకోవడానికి ఖచ్చితంగా సాధ్యమవుతుంది మాస్టర్స్. భయం ఉంది కదా, ఆ భయంని ఓవర్కమ్ చేయడం అంటే ఆ భయాన్ని జయించగల మార్గాన్ని వెతకకుండా అలానే అక్కడే ఉండిపోతామంటే ఏం, ఇంకా మనము ఆత్మ పురోగమనం అనేది అసలు అవ్వదు. ఆత్మ పురోగమనం చెందాలి అంటే భయాలు ఉండాలి, భయాలు అన్నవి ఉండాలి, భయాలు తాలూకు అనుభవాలు పొందాలి. అనుభవాలు అంటే అనుభవం ద్వారానే ఆ భయాన్ని మనం జయించగలం అన్నమాట. ఆ భయాన్ని జయించినప్పుడే, ఆ అనుభవాలు పొందినప్పుడే మనం ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకో స్థితికి చేరుకోగలుగుతాం మాస్టర్స్. ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి చేరుకోగలుగుతాం అంటే ఏంటి, అసలు మనం ఏదైతే ఆత్మస్థితిలో ఉన్నామో అది పై మెట్టుకు అలా వెళ్తూ ఉంటే మాత్రమే మనం ఈ ఒక గమ్యాన్ని, ఏ గమ్యం, ఆత్మ పూర్ణాత్మ వైపు ప్రయాణం చేయడానికి సాధ్యం అవుతుంది. ఓడిపోతాననే భయం చాలా వరకు చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు నేను ఓడిపోతాను అంటే ఒకసారి ప్రయత్నించి ఓడిపోయిన తర్వాతే కదా నాకు అది ఎలా అన్నది తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ ఒక ఈ సిచ్యుయేషన్ రాకుండా, ఈ ఎక్స్పీరియన్స్ కాకుండా నేను సక్సెస్ అనే ఒక ఎక్స్పీరియన్స్ ని రుచి చూడాలంటే ఈ ఒక ఫెయిల్యూర్ అన్న ఒక అనుభవం ఉంటేనే కదా, ఆ భయం ఉంటేనే కదా నేను సక్సెస్ వైపు వెళ్తాను. అంటే అప్పుడు అక్కడ ఫెయిల్యూర్ అన్నది ఎక్కడ ఉంది? ఫెయిల్యూర్ అసలు లేనే లేదు కదా. అందుకనే కదా మరి చెప్తారు ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. ఒకసారి ఓడిపోతేనే ఆ ఓడిపోవడాన్నే మెట్టు చేసుకొని సక్సెస్ వైపు వెళ్ళగలమని. అప్పుడు ఓడిపోవడం అన్నది లేనే లేదు కదా. ప్రతి ఒక్కటి ఒక జీవన ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం చూసుకున్న మార్గాలే, ప్రయాణ మార్గమే అవంతా కూడా. ఆ ప్రయాణ మార్గం అన్నప్పుడు ఏది కూడా భయం మనము వ్యక్తపరచిన అవసరం లేదు. ప్రతి ఒక్క దాన్ని కూడా అనుభవం లాగానే మనం తీసుకోవచ్చు మాస్టర్స్. ఇక ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యల వల్ల భయాలు ఉంటాయి చాలా వరకు. ఆ ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చిందన్న ఒక లోతుగా మనం అనలైజ్ చేసాం అనుకోండి, లోతుగా ఎలా అనలైజ్ చేసాం, ధ్యాన స్థితిలో కూర్చుని నాకెందుకు ఈ ఒక స్థితి ఉంది, ఏ ఏ ఈ దేని వల్ల నేను ఈ ఒక ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాను అని ధ్యాన స్థితిలో కూర్చొని మాస్టర్స్ ని క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు సమాధానం ఇస్తారు, ఏం చేయాలి అన్న ఒక గైడెన్స్ ఇస్తారు మనకు. అలా చేసినప్పుడు ఆ స్థితి నుంచి మనం బయటపడతాం. బయటపడుతున్నాం అంటే అనుభవం తీసుకుంటున్నాం, అనుభవం తీసుకుంటున్నాం అంటే ఇంకా దాన్ని జయించామనే కదా అర్థం. ఇంకా ఆ భయం ఉండడం బట్టే కదా నేను ఈ సాధన చేశాను, ఈ సాధన చేయబట్టే కదా నాకు అనుభవం వచ్చింది, ఆ అనుభవం రాబట్టే కదా నేను ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాను, అంటే ఆ పూర్ణాత్మ స్థితి వైపు వెళ్ళాను. ఇది మనం గమనించవలసింది మాస్టర్స్. మాస్టర్స్ ఖచ్చితంగా భయం ఉండాలి. దేని గురించి? అనుభవాలు పొందడం గురించి. ఆ భయం వస్తోంది అంటేనే మనం ఆ భయాన్ని జయించే ప్రయత్నం మొదలు పెట్టామంటేనే మనం ఈ ఒక పూర్ణాత్మ స్థితి వైపు వెళ్ళడానికి సాధ్యమవుతుంది మాస్టర్స్. ఖచ్చితంగా భయాలు ఉండాలి కానీ భయాన్నే భయపెట్టాలంతే. అను ఉన్నా కూడా నేను నీ గురించి ఏం భయపడను, నిన్నే భయపెడతాను అనేలాగా ఉండాలంతే మాస్టర్స్. అలా భయాన్ని భయపెట్టినప్పుడే, అలా భయాన్ని జయించినప్పుడే మనం అద్భుతమైన ఒక ప్రపంచాన్ని, అద్భుతమైన ఒక స్థితిని చేరుకోగలుగుతాం మాస్టర్స్. మరి ఈ సందర్భంలో చాలా వరకు ఇంకొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏంటది, హయ్యర్ వరల్డ్స్ అంటారు కదండి, అవి నిజంగా ఉన్నాయా, లేదా ఆ హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ అంటారు కదా వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు, వాళ్ళు నిజంగా ఉన్నారా,
మరి ఈ యూనివర్స్ ఏది ఇప్పుడు మనం ఎగ్జిస్టెన్సీలో ఉందో, అలానే చాలా చాలా యూనివర్సెస్ ఉన్నాయి. మల్టీవర్స్ నిజంగా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఉన్నాయన్న సత్యం మనం గ్రహిస్తేనే మళ్ళీ భయాన్ని జయించగలం. ఎలా ఉన్నాయి, ఎలా అర్థం చేసుకోవాలి ఉన్నాయని? ఫర్ ఎగ్జాంపుల్, ఈ టీవీ రాకముందు, టీవీ అయినా సరే మనం ఏదో ఒక ఛానల్ చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీ తెలుగు ఛానల్ చూస్తూ ఉంటాం అనుకోండి. జీ తెలుగు ఛానల్ మనం చూస్తున్నామంటే జీ తెలుగు ఒక్కటే ఉండదు కదా, మా టీవీ ఉంది, మరి జెమిని టీవీ ఉంది, మరి డీడీ ఛానల్స్ అయితే ఉన్నాయి. కానీ నేను వాటిని చూడలేకపోతున్నాను, ఎందుకంటే నేను జీ తెలుగు ఛానల్ ఆన్ చేసుకున్నాను. జీ తెలుగు ఛానల్ కట్టేసి జెమిని టీవీ వేసాను అనుకోండి, జెమిని టీవీ ఛానల్ ఆన్ చేశాను అనుకోండి, అది కూడా ఉంది కదా. మరి అంటే హయ్యర్ వరల్డ్స్ ఉన్నాయి అంటే నేను ఆ హయ్యర్ వరల్డ్స్ కి ట్యూన్ అవ్వలేదు, నేను ట్యూన్ అవ్వలేదు కాబట్టి నాకు తెలియట్లేదు, ఆ ఫ్రీక్వెన్సీలో నేను లేను కాబట్టి నాకు అవి తెలియట్లేదు. నేను ఎక్కువ సాధన చేసి ఆ ఫ్రీక్వెన్సీకి నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి, అవి ఉన్నది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఎలాగైతే జీ తెలుగు మానేసి జెమిని టీవీకి షిఫ్ట్ అయ్యి జెమిని టీవీ చూడగలుగుతానో, ఇప్పుడు జీ తెలుగు ఛానల్ చూస్తాను అది ఉందని తెలుసు, నెక్స్ట్ జెమినికి వెళ్తాను జీను ఉంది జెమినీను ఉంది ఈ రెండు సత్యం నాకు తెలుసు. ఇప్పుడున్న స్థితి నుంచి ధ్యానం చేస్తూ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నాను, ఇంకో హయ్యర్ వరల్డ్ ఉందని తెలుస్తుంది. సో ఇక్కడ భూమి ఉంది, ఇంకో హయ్యర్ వరల్డ్ కూడా ఉంది, అక్కడ నుంచి ఇంకొకటి. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అలా అర్థమైనప్పుడు ఇవి చిన్ని చిన్ని భయాలు, అంటే మనకు ఆ భయాలు రావడం కూడా ఎందుకంటే అసలు ఏమీ తెలియకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీకటి గది ఉంది అనుకోండి, ఎవరు లేకుండా సడన్ గా చీకటి గదిలోకి వెళ్ళు అంటే వామ్మో భయమో, అక్కడ చీకటి గది ఉంది, ఏముందో, ఏం లేదో, ఎందుకు వచ్చిన తంట, నేను వెళ్ళను ఉంటా. కానీ ఆ చీకటి గదిలో ఏముందో, బయట వేరే వాళ్ళ ఇంట్లో మీరు చీకటి గదిలోకి వెళ్ళడానికి భయపడతారు, కానీ మీ ఇంట్లో ఆ చీకటి గదిలోకి చక్కగా వెళ్ళిపోతారు కదా. ఎందుకు వెళ్ళిపోగలుగుతారు, ఏ భయం, ఏ ఇబ్బంది లేకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ ఏముందో మీకు క్లారిటీ ఉంది. మీరు ప్రతిరోజు చూస్తున్నారు, వెలుగు వచ్చినప్పుడు చూస్తున్నారు, వెలుగు లేనప్పుడు కూడా చూస్తున్నారు, అక్కడ ఏముందో మీకు తెలుసు కాబట్టి మీకు ఆ భయం లేదు, అంటే ఆ భయాన్ని మీరు జయించారు కాబట్టి మీరు చక్కగా వెళ్ళిపోగలుగుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ భూమి మీద మనం భయాలు అయితే ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, దేని గురించి వచ్చాయి, ఈ భయం గురించి నేను ఎటువంటి అనుభవం పొందాలి, ఈ అనుభవం నేను ఎలా రిసీవ్ చేసుకోవాలని ధ్యాన సాధన ద్వారా మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మనం చక్కగా ఆ భయాల్ని జయిస్తాము. భయాల్ని జయించి పూర్ణాత్మ స్థితి వైపు మనం చేరుకుంటాము. ఇక అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని మనం స్థాపించుకొని చక్కగా మన సోల్ ప్లాన్ని ఫినిష్ చేసుకోగలుగుతాం. మాస్టర్స్ మాస్టర్స్ ఇంతసేపు నాకు తెలిసిన ఒక జ్ఞానాన్ని మీ దగ్గర పంచుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ, మాస్టర్స్ ఇప్పుడు మీకు ఏమైనా అనుభవాలు పంచుకోవాలి అంటే, లేదా ఏవైనా క్వశ్చన్స్ అడగాలి అంటే మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు మాస్టర్స్. మరి ఇప్పుడు మాట్లాడడానికి కూడా మీరు భయపడుతుంటే మాట్లాడడం అన్నది జయించాలి, మీరు ఇప్పుడు ఆ భయం అన్నది జయించాలి, అప్పుడే మీలో ఉన్న క్వశ్చన్స్ కు ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు ఆ భయాన్ని జయించలేదంటే మీకు ఆన్సర్స్ దొరకవు. హలో మేడం, నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్, మీరు చెప్పారు కదా, అంటే రిలేషన్స్ మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, కానీ అసలు అలా ఉండడం చాలా కష్టం మేడం. అది ఎలా జరుగుతుంది అంటే, మన ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మనం అంత పాజిటివ్ గా తీసుకోలేకపోతున్నాము. రిలేషన్స్ అవనండి, ఏదైనా వాళ్ళని పాజిటివ్ గా తీసుకోలేకపోతున్నాం. కొన్ని కొన్ని విషయాలు మనకి మనసులో అలా ఉండిపోయి మనం పాజిటివ్ గా రెస్పాన్స్ అవ్వలేకపోతున్నాం. దానికి ఎలాగా మరి, అంటే అనుకుంటాము వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో వాళ్ళని ఇది చేద్దాము, క్షమించేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం అని. సార్ కూడా అదే చెప్పారు, సారీ ఫర్గివ్ అని. కానీ అది కొంచెం కష్టంగానే అనిపిస్తున్నది. దానికి మార్గం ఇంకా అలా కష్టమని మీరు యాక్సెప్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు చేయలేకపోతేనే. కదండి, కష్టమని మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కదా,
కష్టం అనేది మీరు డిసైడ్ అయిపోవడం వల్ల అది అవ్వట్లేదు. మీరు కష్టం అన్న ఒక డిసిషన్ ని కాస్త సడలించండి, అవుతుంది అని మీరు అనుకోండి, మీరు అవుతుంది అంటే అది అయిపోతుంది. ఏదైనా సరే మనలో నుంచి మొదలవ్వాలి ముందు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని గురించి చెప్తాను. నాకు 2020లో మొదట ధ్యానం గురించి చెప్పినప్పుడు ఏదైనా ఒకేలాగా రిసీవ్ చేసుకోవాలని, అందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా అనుభవమే చెప్తున్నాను మీకు. ఓకే ధ్యానం గురించి ముందు చెప్పినప్పుడు నా నోట్ నుంచి వచ్చిన ఒక మాట ఏంటంటే, వామ్మో మీరు చెప్పినలాగా నేను ధ్యానం చేయలేను, నాకు అంత టైం లేదు అసలు, కాలేజ్కి వెళ్ళాలి, ఇంట్లో పనులు ఉంటాయి, నేను తినడం ఎప్పుడో పడుకోవడం ఎప్పుడో, ఇంకా లేచి గంటలు గంటలు ధ్యానం అంటే నా వల్ల అస్సలు కాదు, నేను చేయను, ఎప్పుడో కుదిరినప్పుడు చూద్దానులేండి అని అన్నారు. నాకు ధ్యానం చెప్పిన మాస్టర్ ఏమన్నారంటే, నాకు అవ్వదు అని నువ్వే ఎందుకు బ్లాక్ చేసుకుంటున్నావు, మన మనసు మన ఆత్మ ఎలా అంటే మనం ఏ థాట్ రిలీజ్ చేస్తున్నామో దాన్నే రియాలిటీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ అవ్వదు నా వల్ల కుదరదు అని నేనే ఒక థాట్ ని రిలీజ్ చేసేసాను. ఆ థాట్ ని రిలీజ్ చేసినప్పుడు యూనివర్స్ కి పాజిటివ్ నెగిటివ్ అన్నది ఏం ఉండదండి. మనం ప్రతిరోజు ఏ ఫ్రీక్వెన్సీ మాట్లాడుతున్నాం, ఏ ఫ్రీక్వెన్సీలో థాట్స్ రిలీజ్ చేస్తున్నాం, దానంతా కూడబెట్టుకొని యూనివర్స్ దాన్ని రియాలిటీ చేస్తుంది అనమాట. సో ఆవిడ ప్రతిరోజు ఒక థాట్, ఎలాంటి థాట్ రిలీజ్ చేయాలి, నేను ఇవాళ ఖచ్చితంగా పడుకునే ముందు ఒక 5 మినిట్స్, నేను స్టార్టింగ్ లో చేసింది 5 మినిట్స్ పడుకునే ముందు ధ్యానం చేస్తూ, నేను రేపు పొద్దున్నే లేచినప్పుడు ఎక్కువసేపు ధ్యానం చేయాలనుకుంటున్నాను, చేయగలుగుతాను, మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు ధ్యాన స్థితిలో కూర్చొని నేను ఇవాళ ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేయగల స్థితి నాకు ఉంది అని అనుకుని మొదలు పెట్టాను. ఎప్పుడు 10:30 11 రాత్రి అయినా కూడా నా పనులు అయిపోయేవి కాదండి, 7:30 7 గంటల సేపు అంతా నా పనులు అయిపోయి చక్కగా 1 అవర్ 2 అవర్స్ ధ్యానం చేసి నేను మళ్ళీ పడుకునే స్థితికి నేను వచ్చానండి. ఏదైనా అందుకనే పత్రిజీ గారు చెప్తారు, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని. మన ఎటువంటి థాట్స్ మనం రిలీజ్ చేస్తామో అదే మన రియాలిటీ. రిలేషన్స్ లో సర్దుకోలేము, అది అలా ఉండిపోతుంది అంటే ఆ థాట్ మీరు రిలీజ్ చేస్తున్నారు, అందుకని అలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. కానీ దానికి విరుద్ధంగా మీరు థాట్స్ రిలీజ్ చేయండి అంటే అంతా కూడా చక్కగా ఉంటుంది. దేనైనా సరే ఫలానా వ్యక్తి ఫలానా మాట అంటున్నారంటే దీని నుంచి నేనేదో అనుభవం పొందాలి, అందుకనే ఫలానా వ్యక్తి నుంచి నేను ఇది రిసీవ్ చేసుకుంటున్నాను. మనకు మనల్ని తిట్టే వాళ్ళు, మనకు మన మన మనం ఏమనుకుంటామో దానికి విరుద్ధంగా బిహేవ్ చేసే వాళ్ళందరూ కూడా మనకు మాస్టర్సేనండి. ఎందుకంటే మనం వాళ్ళని మనం సోల్ అగ్రిమెంట్ లో వాళ్ళని ఇక్కడికి తెచ్చుకుని ఉంటాం, ఎందుకంటే ఆ అనుభవం పొంది ఆ అనుభవం ద్వారానే మనం ఆత్మ పురోగమనం అవ్వాలని. అందుకనే వాళ్ళందరినీ కూడా మాస్టర్స్ అని మనం అనుకోవాలి. వాళ్ళు ఫలానా అన్నారు కదా అని అలానే ఉంచేసుకోకూడదు దాన్ని. వీళ్ళు ఇలాంటి స్థితి ఇలాంటి మాట అంటున్నారంటే నేను దీని గురించి దీని నుంచి ఏం అనుభవం పొందాలి? ఓకే, నాకు అనుభవం ఇచ్చారు, నా సోల్ ప్లాన్ ని ఫినిష్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అనుకోవాలి అంతే. దాన్ని ఒక రోజులో అవ్వదండి, ప్రతినిత్యం ప్రతినిత్యం సాధన చేస్తూ 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 ఆ స్థితికి మనం చేరుకుంటాం. ఓకే మేడం, ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో మేడం గారు, సార్ నమస్తే, మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. అండి. మార్నింగ్ సార్ ఏమండి, మీరు బాగా ఆర్టికులేట్ సబ్జెక్ట్ ని డెప్త్ గా చెప్పగలుగుతున్నారు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు కదా స్టోరీ, ఫస్ట్ భారీగా బాడీ వెకేట్ చేసినప్పుడు ఆత్మ పదార్థం కూడా ఇక బాడీతో ఉండదు కదండి. అవును అవును. మరి మీరు అన్నారు ఇక ఒకరు ఉంటారు అని అన్నారు కదా, అది అది అర్థం కాదన్నారు. అదే అదే సార్, అంటే ఇక్కడ ఆ ఒక మొదటి భార్య ఎక్స్ప్రెస్ చేసింది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ శరీరం అన్న రథం లేకపోతే ఆత్మ తన అనుభవాలు పొందడానికి అవ్వదు కదా సార్. అందుకనే ఈ ఒక బాడీ లేదు అంటే, ఇంకా ఈ శరీరం అన్నది లేదు అంటే ఇంకా నాకు కూడా ఇక్కడ పని లేదు, సో నేను కూడా ఇక్కడ నుంచి హయ్యర్ వరల్డ్ కి వెళ్ళిపోతాను అన్నది సార్ అక్కడ అర్థం. ఓకే మేడం, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోదండరావు సార్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్.
మీరు చాలా చక్కగా చెప్తున్నారు మేడం. మీరు చెప్పింది అయితే చాలా బాగుంది, మీకు నిజంగా థ్యాంక్స్ అండి. మేమైతే చాలా విషయాలు తెలుసుకున్నాము, దానిలో డౌట్ లేదు. మేడం, మీరు ధ్యానంలో మన ఆరోగ్యము చక్కగా అయిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా మేడం, మీకు అలాంటిది ఏదైనా ఒక అనుభవం ఏమన్నా చెప్తారా? నాకు పర్సనల్ గా మీకు జరిగిన ఎక్స్పీరియన్స్, నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అంటే, ఇప్పుడు చిన్న చిన్నవి తలనొప్పులు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు నేను ఎక్కువ ధ్యానం చేస్తూ పిరమిడ్ ఎనర్జీస్ ని యూస్ చేసుకుంటానండి. పిరమిడ్ ఎనర్జీస్ ని యూస్ చేసుకుంటూ ధ్యానం చేసినప్పుడు ఏ టాబ్లెట్ కూడా తీసుకోను, నాకు చక్కగా ఒక 1 హవర్ 2 హవర్స్ లో ఆ హెడేక్స్ కానీ లేదా లెగ్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా పిరమిడ్ మాస్టర్స్ ఎండ్ స్టేజెస్ లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలంటే, బెంగళూరు అత్తిబలి అనే ఏరియా దగ్గర ఒక మాస్టర్ కు 4th స్టేజ్ క్యాన్సర్ ఏమో ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన, మీరు ఇంకా ఎక్కువ రోజులు బతకలేరు, మాక్సిమం మీకు 2 2½ మంత్స్ అంటే టైము, దాని తర్వాత మీరు ఉండరు అని అన్నారనమాట. ఆ టైంలో ఆయనకు ధ్యాన పరిచయం అయింది. ధ్యానం ఎంత విగరస్ గా చేశారంటే ఆయన ప్రతి నిత్యం ఆ 2 2½ మంత్స్ కూడా ధ్యానమే. ఏమైనా ఆయన కళ్ళు తెరుస్తున్నారంటే కొంచెం అంతో ఇంతో బోన్ చేయడానికో ఇలాగంతే తప్పిస్తే, మొత్తం కంటిన్యూస్ గా ఎక్కువ ఎక్కువ వాళ్ళు ధ్యాన సాధన చేశారు. మళ్ళీ డాక్టర్స్ ఏదైతే చెప్పారో 2 2½ మంత్స్ అంతే టైం అని చెప్పేసి, ఆ 2½ మంత్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ సెల్స్ అన్ని కూడా ఏం లేవండి, మీరు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారండి. ఇవన్నీ కూడా చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ కు ఇలాంటి ఆరోగ్యాల విచారంలో కూడా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. మరి అలాగే ఈ అలోపతి డాక్టర్స్ వీళ్ళంతా మనల్ని ఎలా చూస్తారంటే, శరీర పదార్థం అని చూస్తారు. శరీరంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తారు అంతేకాని, మనకు నిజంగా ఎక్కడి నుంచి ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నది వాళ్ళు గమనించరు. మన ఆలోచనల ద్వారా ఎథరిక్ బాడీలో ప్యాచెస్, మనకు 7 బాడీస్ ఉంటాయండి. సో 7 బాడీస్ లో ఎథరిక్ బాడీ లేదా ఎనర్జీ బాడీ అని అంటాం అనమాట. ఈ ఎనర్జీ బాడీలో ఎప్పుడైతే ప్యాచెస్ ఉంటాయో అప్పుడే మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడం అనమాట. మన ఈ ఫిజికల్ బాడీకి రాకముందే మన ఆరోగ్య సమస్యలు ఆ ఎనర్జీ బాడీని ఎంటర్ అవుతాయి. సో అక్కడే మనం ధ్యాన స్థితిలో ఉంటూ దాన్ని హీల్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ ఫిజికల్ బాడీకి ఎటువంటి ఇబ్బంది కూడా జరగదన్నమాట. సో ఈ ఎనర్జీ బాడీలో ఎప్పుడెప్పుడు ప్యాచెస్ ఏర్పడుతూ ఉంటాయంటే, మన గత జన్మల కర్మ ఫలాలు కూడా ప్యాచెస్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మన ఆలోచన విధానాలు బట్టి మనకు ప్యాచెస్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఎక్కువ ధ్యాన సాధన చేయడం వల్ల వీటిని మనం రిలీజ్ చేసుకున్నట్టయితే, రిలీజ్ చేసుకున్నట్టయితే గనక మనకు ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎటువంటివి కూడా ఉండవండి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడకు చాలా వీజింగ్ ప్రాబ్లం ఉండేది, చాలా అంటే చాలా. అసలు చలికాలం వచ్చిందంటే ఇంకా 4 వేసి దుప్పట్లు కప్పుకున్నా అవ్వదు, మరి ఊపిరి తీసుకోవడానికి అవ్వట్లేదు ఆవిడకి సరిగ్గా. చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. ఎంతమంది డాక్టర్స్, చాలా మంది డాక్టర్స్ ని విజిట్ చేసింది అనమాట. మరి ఆవిడ, మనకు తెలుగు మాస్టర్ ఒకరు ఉన్నారండి, భీమినేని వంశీ కిరణ్ గారు అని, చాలా అద్భుతమైన మాస్టరు. ఆయన డ్రీమ్స్ గురించి, స్వప్నాల గురించి చాలా చక్కగా రీసెర్చ్ చేశారని కూడా. సో ఆయనని కమ్యూనికేట్ చేసినప్పుడు ఆయన ఒక డ్రీమ్ టెక్నిక్ చెప్పారనమాట. ఏంటి ఆ డ్రీమ్ టెక్నిక్ అంటే, నైట్ పడుకోవడానికంటే ముందు మనకి ప్రతి ఒక్క దానికి మాస్టర్స్ ఉంటారండి, మాస్టర్స్ హెల్ప్ తీసుకోవాలి మనము. సో నైట్ పడుకునే ముందు మాస్టర్స్ ని ఇలా రిక్వెస్ట్ చేసింది, నేను నైట్ లో పలానా టైంలో ఏదైనా సరే టైము నేను మేల్కోవాలి, నాకు మెలకువ రావాలి అని. సో అలా అనుకుని పడుకున్నప్పుడు మనకి ఏదో ఒక టైంలో, అది 12 o'clock అవ్వచ్చు, 1 o'clock అవ్వచ్చు, 2 o'clock అవ్వచ్చు, 3 o'clock అవ్వచ్చు, ఏదో ఒక టైంలో మనకు మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చినప్పుడు అక్కడే, ఎక్కడైతే మెలకు వచ్చిందో అక్కడే అలానే ధ్యాన స్థితిలో కూర్చుంటూ 36 బ్రీత్స్ మనము కౌంట్ చేసుకోవాలి. 36 బ్రీత్స్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు కూడా కలిపి ఒక్క బ్రీత్ అనమాట. అలా 36 బ్రీత్స్ కౌంట్ చేసి, నాకు పలానా సమస్య ఉంది కదా, ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ సిచ్యుయేషన్ ని నేను ఫేస్ చేస్తున్నాను,
దేని గురించి నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాస్టర్స్, మరి అలానే దాని నుంచి బయటపడడానికి నన్ను గైడ్ చేయండి అని ఒక థాట్ క్వశ్చన్ అడిగి మళ్ళీ 36 బ్రీత్స్, ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు కలిపి 36. ఈ 36 ఏమంటే 72 కౌంట్ అవుతుంది మాస్టర్, 72,000 మన నాడీ మండలం ఏముందో దాన్ని శుద్ధి చేసే ప్రక్రియ అనమాట. అందుకనే 36 ముందు క్వశ్చన్ తర్వాత 36. ఇలా అనుకునేసరికి ఇలా 36 బ్రీత్స్ కౌంట్ చేసేసరికి మనకు ఒకలాగా మగదగా నిద్రగా వస్తుంది అనమాట. ఆ నిద్ర వచ్చినప్పుడు పడుకునేస్తే మనకు మాస్టర్స్ విజన్ రూపంలో కానీ లేదా డ్రీమ్ రూపంలో కానీ మనకి ఎందుకు ఆ సిచ్యుయేషన్ ని ఫేస్ చేస్తున్నాం అన్నది చూపిస్తారు. సో ఒక తెలిసిన తర్వాత మనము డే టైంలో ఎక్కువ సాధన చేయాలి, ఎందుకంటే మనకు రీజన్ తెలిసింది, ఆ రీజన్ నుంచి మనం బయటపడాలి, దాన్ని డిసాల్వ్ చేసుకోవాలి అంటే డిసాల్వ్ చేసుకోవడానికి మనకి వేరే ఇంకే మార్గం లేదు, ఉన్నది ఏకైక మార్గం అది ధ్యానమే. ధ్యానం ఎక్కువ చేస్తేనే దాన్ని డిసాల్వ్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఆవిడ ఈ టెక్నిక్ ని ట్రై చేసింది. ట్రై చేస్తే ఆవిడకు ఒక విజన్ వచ్చింది. ఏంటప్ప విజన్ అంటే, రెండు ఒక మధ్య వయస్కరాలు ఒక ఆవిడ ఇద్దరు చంటి పిల్లల్ని నీళ్లలో ఇలా నొక్కి పెట్టి వాళ్ళు ఊపిరి ఆగే వరకు అలానే నొక్కి పెట్టింది. ఇలా వచ్చింది అనమాట ఆవిడకు మెసేజ్. సరే ఏంటిది సార్ ఇలా వచ్చింది అని అడిగినప్పుడు సార్ చెప్పారు, గత జన్మలో ఎప్పుడో ఆవిడ ఇద్దరు పిల్లల్ని నీళ్లలో నొక్కి పెట్టి వాళ్ళని ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది అనమాట. అది ఆ కర్మ ఫలం అన్నది ఆవిడకు ఈ జన్మలో వీజింగ్ ప్రాబ్లం, అంటే ఆ చంటి పిల్లలు ఊపిరి ఆడకుండా చనిపోతే ఎలా ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్ తను ఈ ఈ జన్మలో అనుభవించాలని సోల్ ప్లాన్ రాసుకుని వచ్చింది. అందుకనే ఆ వీజింగ్ ప్రాబ్లం అనేది ఆవిడకు ఉందన్నమాట. సో ఆవిడకు అది తెలిసి ఆ స్వప్నాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆవిడ కూర్చొని రోజు ధ్యానం చేస్తుంది అనమాట. రోజు ధ్యానం చేసి తన వల్ల జరిగిన ఆ పొరపాటును క్షమాపణ కోరి మరి దాన్ని డిజాల్వ్ చేసుకునేలాగా మొత్తం అఫర్మేషన్స్ తో ధ్యానం చేసింది. ఇప్పుడు హాయిగా హిమాలయాలు చార్ధామ్ యాత్ర కూడా చేసుకున్నట్టు వస్తుంది. ఇప్పటికి ఏ మాత్ర తీసుకోవట్లేదు, ఏం లేదు, అసలు వీసింగ్ ప్రాబ్లం అస్సలు లేదు మాస్టర్స్. సో ఇలాగా మనకు ఏం ఆరోగ్య సమస్యలు వస్తాయో ఎందుకు వచ్చాయి అన్నది మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఒక జన్మలో మనము ఉంటున్న హ్యాబిచువల్ ప్రాక్టీసెస్ వల్ల, లేకపోతే థాట్స్ వల్లన, లేకపోతే అది గత జన్మల ఒక కర్మల వల్లన, దేని గురించి వచ్చాయి అన్నది మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా వాటి నుంచి మనం బయటపడతాము. ఆ బయటపడడానికి మనకు ధ్యానం ఖచ్చితంగా ఖచ్చితంగా సహాయం చేస్తుంది మాస్టర్స్. అందుకనే మనం సైంటిఫిక్ మెడిటేషన్ చేయాలి. ఏదో ఒక గంట చేసేస్తున్నాను అయిపోయింది ధ్యానం అంటే అవ్వదు మాస్టర్స్. దాని గురించి ఎక్కువ ఎక్కువ ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. విజ్ఞాన భరిత ధ్యానం, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం, విశేషమైన జ్ఞానంతో పాటు మనం ధ్యానం చేస్తున్నామంటే, సరైన విధానంలో మనం ధ్యానం చేస్తున్నామంటే మనం ఖచ్చితంగా అవన్నీ కూడా అచీవ్ చేస్తాం మాస్టర్స్. మరి గంట కాదు, 3 గంటలు 4 గంటలు అలా ఎక్కువ ఎక్కువ సేపు మనం ధ్యానం చేస్తూ ఉండాలి. కావాలంటే ఇంకా తప్పదు, వేరే ఇందులో మరి షార్ట్ కట్ లేదు మాస్టర్స్. ఖచ్చితంగా మనం ఎక్కువ ఎక్కువ సేపు ధ్యానం చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే ఖచ్చితంగా బయటపడతాం మాస్టర్స్. ఏదో అరగంట చేసి మరి మీరు అలా అన్నారు ధ్యానంలో మరి నాకు అరగంట 5 నిమిషాలు చేసిన ధ్యానం ఇచ్చే ఫలితాలు ఇస్తూ ఉంటుంది, మనం గమనించాలంతే. కానీ ఎక్కువ ఫలితాలు కావాలి అన్నప్పుడు ఎక్కువసేపు చేయాలి. తక్కువసేపు చేసి మరి నాకేం అవ్వలేదు అంటే మనం ఎంతసేపు చేసినాం అన్నది కూడా అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆత్మస్థితి అంటే ఏంటి, అంటే ఎట్లా తెలుస్తుంది మనకు ఆత్మస్థితికి వచ్చా? బాగా చెప్పారు, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మేడం. థ్యాంక్ యూ. ఆత్మస్థితి ఎలా తెలుస్తుంది, ఆత్మస్థితిలో ఉన్నామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనం రెండు అర్థం చేసుకోవాలండి. ఏంటంటే అది మనం మనం ప్రతిరోజు ఎరుగుతూ ఉండి గమనిస్తూనే మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, నాకు రెండు రకాల విజన్స్ వచ్చాయి. ఒకటి నేను రోజు చేస్తున్న పనే అది అయిపోయినట్టుగా వచ్చింది, ఇంకొకటి
ఏది సంబంధమే లేదు అసలు, కానీ అది నాకు కనిపిస్తుంది. మొదటిది మనం ఆత్మస్థితిలో లేము, మనలో ఉన్నదే మనకు బయటకు కనిపిస్తుంది. కానీ రెండోది మన ఆత్మతో అనుసంధానం అయినాం కాబట్టి ముందు జరిగేది ఏంటి అన్నది నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇలాగా మనం మన మైండ్కు మళ్ళీ మన మనసుకు ఎక్కువ పని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, సైలెంట్ గా ఉన్నా కూడా అన్ని బోధపడుతున్నాయి, అన్ని అర్థమవుతున్నాయి అంటే మనం ఆ ఆత్మస్థితిలో ఉన్నట్టు. ఇంకా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆ జీరో థాట్ స్టేట్ అంటాం కదండి, ఎటువంటి ఆలోచన లేకుండా ఎప్పుడు కూడా ప్రజెంట్ లో ఉండటం, పాస్ట్ గానీ ఫ్యూచర్ గానీ కాకుండా ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాం కదా. ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీస్ ని కూడా రిసీవ్ చేసుకుంటాము, అది తెలుస్తుంది మనకు, దాన్ని మనం ఆత్మస్థితి అంటాం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఏదైనా అవసరం అయితే మీరు ఫోన్ కాంటాక్ట్ లో ఏమైనా అడ్వైజ్ ఇస్తారా మేడం? ఖచ్చితంగా మ్యామ్. కాకపోతే థ్యాంక్ యూ. మీరు ఫోన్ చేసే ముందు నాకు ఒక మెసేజ్, వాట్సాప్ మెసేజ్ కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టి కాల్ చేయండి మ్యామ్. ఓకే ఎందుకంటే మేడం, నేను కాలేజ్లో ఉండడం వల్ల కాలేజ్ టైమింగ్స్ లో నేను మాట్లాడలేకపోవచ్చు, అందుకనే నేను అండర్స్టాండ్. మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ చేస్తాను. ఒట్టి నంబరే ఉంటే నాకు తెలియదు కదా, అందుకని మీరు ఒక ఓకే మెసేజ్ ఉంచుంటే నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేయడానికి వీలుగా ఉంటుంది మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మేడం, మ్యామ్ చెప్పండి. రిలేషన్స్ అంతా ఉంది, బాగానే ఉంటుంది, కానీ ఎవరన్నా ఏదన్నా అబద్ధం చెప్తే తట్టుకునే శక్తి లేకుండా పోతుంది మేడం. దాన్ని స్వీకరించలేకపోతున్నాను. అది ఎందుకు అలా చెప్పావు అంటే, అవతల వాళ్ళని బాధ పెట్టడం కంటే అబద్ధం చెప్పి బాగున్నామని చెప్పడం మేలు కదా అంటారు. కానీ మనము అవతల వాళ్ళకు ఓకే మాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పింటాము. వీళ్ళని అడిగితే ఏమో లేదు నేను బాగున్నా బాగున్నా ఏం లేదు అంటారు. అప్పుడు అవతల వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవుతాము. అది ఎందుకు అబద్ధం చెప్పావు అనిపిస్తుంది. ఏ అది ఏ విషయమైనా సరే అబద్ధం చెప్తే స్వీకరించడం మటుకు చాలా కష్టం నాకు. అది మంచికే కదా అంటారు కానీ నెగటివ్ గా అనిపిస్తుంది నాకు. ఎందుకు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అబద్ధాన్ని స్వీకరించలేకపోతాను ఎప్పటికీ. అది ఇప్పుడే కాదు, చిన్నతనం నుంచి అమ్మైనా నాన్న ఎవరైనా సరే అది ఎవరైనా తప్పు చేశారు అంటే స్వీకరించలేను. నేను తప్పు చేస్తే ఓకే నేను ఒప్పుకుంటాను, అవతల వ్యక్తి ఏదైనా మిస్టేక్ చేశాడు అంటే మటుకు స్వీకరించడం మటుకు చాలా కష్టం అవుతుంది నాకు. అదే మీరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు పొందడానికి జన్మ తీసుకుంటారు కదా. వాళ్ళు ఎలాంటి అనుభవాలు తీసుకోవడానికి జన్మ తీసుకుంటారో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ అందువల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు అంటే మీరు ఆ థాట్ బలంగా ఉంది, నేను స్వీకరించలేను నేను స్వీకరించలేను అన్న ఒక థాట్ మీలో స్థాపించబడింది. సో మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎలా ఓవర్కమ్ చేస్తారు మరి? ధ్యానంలోని ఎవరు ఏం చెప్పినా ఏదైనా సరే నాకు దాని ద్వారా జ్ఞానం వచ్చే విధంగా ఉంటే సరే, లేదు అంటే నాకు దాని నుంచి ఎటువంటి ప్రభావం కూడా అవసరం లేదు అని ఒక లేయర్ అంతే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇక్కడ ఈ భూమి మీద ఏది పర్మనెంట్ కాదు. ఏది పర్మనెంట్ అంటే మన ఆత్మ. ఈ జన్మలో పలానా అనుభవాలు తీసుకోవడానికి నేను వచ్చాను, ఆ అనుభవాలు తీసుకుంటున్నాను. అనుభవాలు తీసుకున్న తర్వాత ఎవరెవరు ఎవరెవరో నాకు తెలీదు. ఈ సత్యం మనకు చాలా చక్కగా ఇన్స్టాల్ అయిపోయింది అంటే మనము ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, ఆ డిస్టర్బెన్సెస్ కు మన టైం వేస్ట్ చేయమన్నమాట. అదే ఇవన్నీ అదే కూడా మనసును పీడిస్తా ఉంటుంది, వేరే దాని మీద దృష్టి పెట్టలేదు. మీరు దాన్ని ఎక్కువ గుర్తు చేసుకోవద్దు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పలానా వాళ్ళు ఏంటది, పలానా వాళ్ళు పలానా చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కర్మ చేస్తున్నారంటే ఆ కర్మ ఫలం అన్నది ఉంటుంది. సో ఆ కర్మ ఫలానికి మీరు రియాక్ట్ అయ్యి అది మీ ఆ ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఖాతాలోనే ఉండని, మీరు రియాక్ట్ అయితే అది మీ ఖాతాలోకి వచ్చేస్తుంది. సో అవసరం లేదు ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటే మీరు.
ఆ ఒక రియాక్ట్ అవ్వడం కానీ నాకు నచ్చటం లేదు అన్నది కానీ మీరు నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ వస్తూ ఉంటారు. అండ్ ఎగైన్ ధ్యాన సాధన చేస్తూ ఉంటే ప్రతి ఒక్క దాన్ని కూడా విట్నెస్ చేస్తూ, ఇప్పుడు ఒక మూవీకి వెళ్తాం అనుకోండి, మూవీకి వెళ్ళినప్పుడు విలన్ ఏమో మరి హీరోయిన్ ని పొడిచేయడానికో లేకపోతే హీరో తల్లిని పొడిచేయడానికో వచ్చేస్తూ ఉంటారు మరి, లేదా హీరో హీరోయిన్ గురించి ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఆ ఒక టైం వరకు అంతే కదా దాన్ని చూసి మనం ఎంజాయ్ చేస్తాము, దాని తర్వాత దాన్ని అలానే మనం మైండ్ లో గుర్తుంచుకుంటామా, అరేలే అది జస్ట్ ఒక మూవీ దాంట్లో చూపించిందంతా అబద్ధమే అని చెప్పేసి గమనైపోతాం కదా. అలానే ఈ జీవితం మొత్తం కూడా ఒక ఫిలిమే, ఈ ఫిలిం లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, అలాంటి శక్తి నాకు రావాలి అంటే ధ్యానం ద్వారా నేను ఇటువంటివి ఈ లగేజ్ నాకు అవసరం లేదు, ఈ లగేజ్ క్యారీ చేయకుండా ఉండే శక్తి నాకు ధ్యానం ద్వారా రావాలి అన్నట్టుగా మీరు ధ్యానం చేయండి అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, హలో, హలో, నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మేడం మీ నంబర్ కొంచెం చెప్పగలరా? నంబర్, మ్యామ్ ఫోన్ నంబర్. చాట్ బాక్స్ లో వేస్తున్నాను చూడండి మ్యామ్. చాట్ బాక్స్ లో ఉందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు మన 21 డేస్ తెలుగు ఈ సెషన్స్ ఏదైతే ఉందో ఫైనల్ డే ఉంటుంది. సో చక్కగా అందరం కూడా రేపు ఇలానే జాయిన్ అవుదాము, జాయిన్ అయ్యి గంట దాకా మెడిటేషన్ చేసి రేపు అందరూ కూడా మీరు ఈ 21 రోజులు ఎటువంటి అనుభవాలు పొందారు, పంచితేనే పెరుగుతుంది మాస్టర్స్. అనుభవాలు మీకైన అనుభవాలు ఎంత చక్కగా అందరితో పంచుకుంటుంటారో ఆ అనుభవ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. సో ఖచ్చితంగా రేపు అందరూ కూడా మీరు జాయిన్ అవ్వాలి, మీ ఈ 21 రోజుల ఎక్స్పీరియన్స్ ని మిస్ చేయకుండా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది మాస్టర్స్. సో మరలా మనం రేపు 5 o'clock కి చేరుకుందాం. చక్కగా ఇంతసేపు సహకారాన్ని అందించిన మీ అందరికి, మరి ఈ ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ అవడానికి కారణమైన రంగస్వామి సార్కు, శివ సార్కు, మరి అలాగే అన్నిటికీ ముఖ్య కారణమైన మన గురువు గారు పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ ఇంతటితో విరామం మాస్టర్స్. మాస్టర్ ఒక చిన్న డౌట్ అండి, మళ్ళీ ఒక స్టార్ట్ అవుతుంది అన్నారండి ఫస్ట్ నుంచి, ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రతి ప్రతి నెల 21 డేస్ ఉంటుందండి. థ్యాంక్ యూ మాస్టర్స్.